హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మన వీడియోలో సమ్మర్లో ఎంతో చలవ చేసే చోచో కర్రీని టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. 1/2 కేజీ బరువు ఉన్న చోచోని తీసుకుని శుభ్రంగా కడిగి బాగా పీల్ చేసుకోవాలి. ఈ విధంగా పీల్ చేసిన తర్వాత మజ్జిగ కట్ చేయండి. లోపల జీడి లాంటిది ఉంటుంది, దాన్ని తీసేసి చోచోని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కనుంచుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి 1/2 చెక్క కొబ్బరి ముక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ కారాన్ని బట్టి 5 లేదా 6 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుని మిక్సీ పట్టి పక్కనుంచుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు, 2 రెబ్బల కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని 1 ఎండుమిర్చిని యాడ్ చేసి బాగా తాలింపు వేయించుకోవాలి. తాలింపు అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చోచోని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు బాగా వేయించండి. వేగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని మీ రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మూత మధ్య మధ్యలో తీస్తూ బాగా కలుపుకోవాలి. ఈ కూరకి వాటర్ అవసరం లేదండి, చోచోలో ఉన్న వాటర్తోనే ముక్కలన్నీ బాగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పక్కనుంచుకున్న కొబ్బరి పొడి ఉంది కదండి, దాన్ని దీంట్లో యాడ్ చేసుకోండి. మనం కారం అనేది విడిగా ఏమి వాడాల్సిన అవసరం లేదండి, పచ్చిమిర్చి కారమే దీనికి సరిపోతుంది. అందుకే మీకు మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుని 1-2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదండి, చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ సమ్మర్లో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.